వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్న అంతర్గత విభేదాలు తెలుగు రాష్ట్రాలకు ఓపెన్ సీక్రెట్. వివేక హత్య తర్వాత ఈ విభేదాలు కాస్త వీధికెక్కాయి. ప్రస్తుతం జగన్ షర్మిల మధ్య రిలేషన్ బాగాలేదు. జగన్ తల్లి విజయం కూడా కొడుకును వదిలేసి కూతురుతోనే ఉంటోంది. షర్మిల కూడా ఆంధ్రాను వదిలేసి తెలంగాణలో పార్టీ పెట్టి పోరాడుతోంది. రెండేళ్ల నుంచి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పోరాడుతున్నా పార్టీ మాత్రం బలంగా మారలేదు. ఇప్పటికే ఆ పార్టీలో సరియైన నాయకులు లేరు. దీంతో వేరే ఆల్టర్నేట్ కోసం షర్మిల ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. షర్మిల ముందు ఇప్పుడున్న ఒకే ఒక ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ. దీంతో తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ఆలోచనలో షర్మిల ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కూడా షర్మిల అవసరమే. షర్మిల మాత్రమే కాదు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరితో ఆ పార్టీకి అవసరమే. కానీ తెలంగాణ పీసీసీ టీం మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అవకాశం దొరికిన ప్రతిసారి షర్మిలను విమర్శిస్తూనే ఉన్నారు. ఇక ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే లీక్ రావడం ఖాయం. దీంతో తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత షర్మిలను ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ అధిష్టానం ఉపయోగించుకోబోతోందని టాక్ నడుస్తోంది. ఏపీలో వైఎస్ఆర్ ఫ్యామిలీకి మంచి గ్రిప్ ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ బిడ్డకే ఏపీసీసీ పగ్గాలు అప్పగిస్తే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకునేందుకు ఛాన్స్ ఉంది. కానీ అక్కడ సీన్ జగన్ వర్సెస్ షర్మిలగా మారుతుంది. ఇప్పటికిప్పుడు జగన్ ను షర్మిల ఢీ కొట్టలేకపోయినా ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు రెండు పార్టీల్లో ఉండి ఒకరికొకరు వ్యతిరేకంగా పోరాటం అంటే మామూలు విషయం కాదు. దీంతో షర్మిలను కాంగ్రెస్లో కలుపుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ప్లస్ అవుతుందనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే షర్మిల బాణం అటు తిరిగి ఇటు తిరిగి జగనన్న మీదకే దూసుకెళ్లే రోజులు దగ్గరలోనే ఉంటాయి.